కర్నూలు జిల్లా ఆదోని మండలంలో రోజురోజుకు ముమ్మరంగా తనిఖీల్లో పట్టుబడుతున్న అక్రమ మద్యం రవాణాను అరికడుతున్న ఇస్వీ స్టేషన్ పోలీసులు ఇస్వీ పోలీస్ స్టేషన్కు 3 రోజుల క్రితమే అదనపు బాధ్యతలను స్వీకరించిన జి రామాజులు ఈ రోజు మాదిరి బస్ స్టాండ్ దగ్గర సుమారుగా మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో వాహనాలను తనిఖీల్లో చేయడంలో భాగంగా బెండమెట్ వీధికి చెందిన బోయే విరేష్ తన AP21 GH0876 స్కూటీలో సుమారుగా 31 రెట్న 8 PM బ్రాండెడ్ కలిగిన ప్యాకెట్స్ ను 180 ml పరిమాణంలో ఉన్న ప్యాకెట్స్ ను కనుగొన్నారు వెంటనే వాహనమును మధ్యమును స్వాధీనం చేసుకొని బోయే విరేష్ పైన FIR నమోదు ఇష్వి పోలీస్ స్టేషన్ కు చేశామని SI రామాంజలు పేర్కొన్నారు ఏ విధమైన అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేసే మధ్యమును అరికడతామని తెలిపారు గంటల కారణంలో మధుర బస్టాండ్ దగ్గర బోయ విరేషు సనాఫ్ బోయ రంగన్న బండమెట్ట వీధి ఆదరణ టౌన్కి చెందిన వ్యక్తి కర్ణాటక నుండి అతని 2-వీలర్ AP21 CH0876 జూపిటర్ టీవీ స్కూటీలో కర్ణాటక మధ్యమాన్ని 180 ml పరిమాణం గల 8 PM రాడికోను 31 టెట్రా ప్యాకెట్లను తీసుకొని వస్తుండగా మధుర బస్టాండ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నటువంటి మేము మా సిబ్బంది అతను ఆపి తనిఖీ చేయగా మోటార్ సైకిల్లో ఎలాంటి అనుమతులు లేకుండా కర్ణాటక మధ్యాహ్నం తీసుకుని వస్తున్నందున అతని మోటార్ సైకిల్ తనిఖీ భాగంగా ఈ 31 8 PM 180 ml టెట్రా ప్యాకెట్ దొరకడం జరిగింది కర్ణాటక మధ్యం తీసుకురావడం ఆంధ్రప్రదేశ్లో చట్ట అయినందువలన 31 180 పరిమాణం గల 8 PM ఎట్లా ప్యాకెట్లను మరియు అక్రమ మద్యాన్ని ముందుకు తరలిస్తున్నటువంటి 2 AP21 CH0876 టీవీ స్కూటీని మా స్వాధీనం తీసుకొని ఇస్వీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదం చేయడం జరిగింది ఎట్లు పి రామాంజులు